నా ధన్యవాదాలు. నూతన సంవత్సరం శుభాకాంక్షలు కూడా, అలాగే రాబో సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. ఈరోజు రాజమండ్రి నేను వాస్తవానికి కాకినాడలో నా మిత్రుడు లాల పబ్లిక్ స్కూల్ గుంటూరులో మేము కలిసి చదువుకున్నాం. సుబ్బయ్య చౌదరి అని ఐఆర్ఎస్ ఆఫీసర్, ఇన్కంటాక్స్ మన కస్టమ్స్ ఆఫీసరు, వాళ్ళ పాప రిసెప్షన్ నిమిత్తం రావడం జరిగింది. నేను ఎప్పుడు రాజమండ్రి వచ్చినా తప్పకుండా హర్ష కుమార్ గారిని, అలాగే ఉన్న అరుణ్ కుమార్ గారిని ఇద్దరు కూడా, ఎందుకంటే కలవడం ఒక అది నాలుగైదేళ్ళకి అయిందా కూడా వచ్చి ఇక్కడికి, ఎందుకంటే మేమంతా కూడా కలిసి పార్లమెంట్లో మీ అందరికీ తెలిసిన విషయమే, రాజకీయాలకు కూడా లెక్క చేయకుండా, పార్టీని కూడా లెక్క చేయకుండా, మనకి భవిష్యత్తు ఏంటని కూడా లెక్క చేయకుండా రాష్ట్ర ప్రజల కోసం ఆ రోజు సరే అది సాధించామా లేదా వేరే విషయమే, బట్ ప్రజలకు పక్షాన నిలబడి ఆ రోజు అన్ని విధాలు కూడా పోరాటం చేయడం జరిగింది. అందుకని ముఖ్యంగా నాకు ఎందుకంటే హర్ష కుమార్ గారు అన్న, ఉండవరణ కుమార్ గారు అన్న, వారు ఇప్పుడు మాలా ఉండాలంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాం, వాళ్ళు కింద స్థాయి నుంచి రాజకీయాల్లో ఉన్నవారు, అటువంటి వాళ్ళు కూడా వాళ్ళ భవిష్యత్తు కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం, ప్రజల అవసరం కోసం, అలాగే రాష్ట్ర ఉన్నతి కోసం వాళ్ళ రాజకీయ జీవితాన్ని కూడా త్యాగం చేశారు. నమ్ముకున్న పార్టీని, అంటే ఆ పార్టీలో పుట్టి పెరిగారు వాళ్ళు, అయినా కూడా ఆ పార్టీ ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మా భవిష్యత్తు లేకపోయినా పర్వాలేదు, ప్రజలకు భవిష్యత్తు ఉండాలని చెప్పి కొట్లాడినవాళ్ళు కాబట్టి వాళ్ళంటే నాకు అనలేని ప్రేమ అనురాగం కూడా. అందుకని పర్సనల్గా వచ్చాను, అంతకుమించి రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు రాజకీయాల్లో కొనసాగాలని, మంచి పదవులకు వెళ్ళాలని మటుకు నాకు ఆకాంక్ష ఎప్పుడు ఉంటుంది. సో అందుకని దాని గురించే ఒకసారి వచ్చి కుటుంబ సభ్యులతో పలకరిద్దామని వచ్చాను. నేను అసలు రాజకీయాలు వచ్చే సమస్య లేదు, మళ్ళీ పొడిచే సమస్య లేదు. అది మటుకు ఆ రోజు 2009లో చెప్పాను నేను, రాష్ట్ర విభజన జరిగితే నేను రాజకీయాలు రాను, ఉండనని చెప్పాను. దాన్ని కట్టుబడే 14లో తప్పుకున్నాను. నేను తప్పుకున్నా కూడా హర్ష కుమార్ ఏ పార్టీలో పోటీ చేసినా హర్ష కుమార్కి నా మద్దతు ఉందని తెలియజేశాను. అలాగే ఇప్పుడు కూడా చెప్తాను, హర్ష కుమార్, ఉండవరుణ్ కుమార్ ఎక్కడ పోటీ చేసినా, ఏ పార్టీ అయినా, ఏ ఎన్నిజీ అయినా సంబంధం లేదు, వాళ్ళకి వ్యక్తిగతంగా నా మద్దతు ఇప్పుడు ఉంటుంది. నేను ఎక్కడ, నేను రాజకీయాలు దూరంగా ఉన్నాను, ఏ అంచనాలు కూడా వేయట్లేదు. నేను వెళ్ళినంత వరకు ఎక్కువగా ఢిల్లీలో, అలాగే ఉత్తర రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాపార లావాదేవీలు అక్కడే ఉన్నాను ఎక్కువగా. సో నా నేను రాజకీయాల మీద మనసు పెట్టట్లేదు, ఎవరు వస్తారు ఎవరు ఓడిపోతారు కూడా ఆలోచించట్లేదు, అదంతా వీళ్ళకి వదిలేస్తాను, వీళ్ళు ఆలోచించుకోండి. ఏముంది రాజకీయాలు ఏముంది, కొత్త ఏం కాదు కదా మరి, ప్రతి ఎప్పుడు పోటీ ఉంటుంది. ఒకప్పుడేమో జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి పోటీ ఉండేది, ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది. సో నేచురల్గా జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీకి పోటీ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, ప్రాంతీయ పార్టీల మీద పోటీ ఉన్నప్పుడు మనం తమిళనాడులో చూసాం కదా. సో ఆ యొక్క పోరాటం కొంత డిఫరెంట్గా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి శర్మిల రావడం అది ఎవరి వ్యక్తిగత విషయం అది. సో ఎవరు ఏ పార్టీలోకి వెళ్ళినా నాకేం సంబంధం లేదు, వాళ్ళ ఇష్టం అది. సో అది ప్రజలు నిర్ణయించాలి, ఎందుకంటే నేను రాష్ట్రానికి ఎప్పుడో సంవత్సరం అయింది నేను ఈ రాష్ట్రానికి వచ్చి, నిన్న గుంటూరు, నిన్న మొన్న విజయవాడ వెళ్ళాను, ఇవాళ రాజమండ్రి వచ్చాను. సో అందుకని పనితీరు ఎలా ఉంది, నాయకులు ఎలా ఉన్నారు, స్థానికంగా ఎలా ఉంది అని కూడా ప్రజలు నిర్ణయిస్తారు. అట్లా ఇంకా 2 నెలలు నిర్ణయిస్తారు కదా. ఇప్పుడు చిన్నపోయే భోజనం రుచి ఇప్పుడు చెప్తే ఎందుకు, తిన్నాక తెలుసు. అట్లా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఒక రకంగా నాకు రాజకీయంగా భవిష్యత్తు ఇచ్చింది, పుట్టుకనిచ్చింది కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీని ఒక సిద్ధాంతానికి, ఒక లేకపోతే ఏదో ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యతిరేకించాం, పోరాడాం. బట్ ఎప్పుడు మా మనసులో ఎప్పుడు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ బాగుంటే మంచిది, ఎందుకంటే అది 120 ఏళ్ల చరిత్ర గల పార్టీ. ముఖ్యంగా నేను జాతీయ పార్టీలు బలంగా ఉండాలని కోరుకునే వ్యక్తి నేను. ఎట్లా చూడండి సార్, వచ్చే ఎన్నికలకి ఎన్డీఏ కానీ యూపీఏ ఇండియా కూటమి పరిణామం అది అన్నీ కూడా మీరు చూస్తారు కదా 2 నెలలు అట్లాగు. ఎందుకంటే నేను రాజకీయంగా నేను ఏ పక్షాన్ని మారుతున్న సబబు కాదు, రాజకీయాలు దూరంగా ఉన్నాను కాబట్టి. సార్ ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో ఏమైనా అది అది ఇంకా ప్రజలు నిర్ణయించాలి, అలాగే నాయకత్వం నిర్ణయించాలి, నాయకత్వం చేపట్టే కార్యక్రమాలు నిర్ణయిస్తాయి. నాయకత్వం చేపట్టే అసలు అసలుకి అవకాశం ఉందా లేదా అనేది పక్కన పెట్టండి. అసలు
నాకుగా రాజకీయాలు రావాలనే ఆలోచన లేదు, అలాగే పోటీ చేయాలన్న ఆలోచన లేదు. దానికి మటుకు నేను కట్టుబడతా. ఓకే, థ్యాంక్ యూ. అది ప్రజలు నిర్ణయిస్తారు. థ్యాంక్ యూ. ముందు తెలుసుకుంటు దాటినాడు కక్కడ దాటం అంకుల్ మీరు అంటే ఆయనకి ఐ ఆపరేషన్ హైదరాబాద్ వెళ్ళారట. లాస్ట్ టైం వచ్చా కదా మాట్లాడేది హలో ఏమంటది హలో హలో హాయ్ గోదావరి పచ్చడి మార్నింగ్ గుడ్ మార్నింగ్ బాగున్నా హలో బాగున్నావా అని అడుగుతున్నావా అంతా వాళ్ళే చేశారు, మెయింటెనెన్స్ కూడా ఆయన అశోక్ కుమార్ కూర్చోండి. మధు తమ్ముడు నాకు చేసాడు కదా అపార్ట్మెంట్